బాగున్నావా? నేనేం మారాదులమా, రోగాలు రొచ్చులు రావటానికి ఏం పోయారమే. ఆ పాడేదేదో సరిగా పాడరాదు, నలుగురు విని సంతోషిస్తాం. అబ్బో, అయితే మా బస్సక్కకి పాట అంటే కూడా ఇష్టం అన్నమాట. నీకు బస్సక్క సంగతి తెలియదు మల్లమ్మ, మేక మే అంటే చాలు అలాగే నిలబడిపోతుంది. ఏమిటి దూరమే, మీ వయ్యార పాటలు మాకు రావు గాని మా కాలంలో మేము బాగానే పాడేవాళ్ళం. ఎటొచ్చి పాడమంటే ఈ నీళ్ళు ఇప్పుడు మాకు లేదమ్మా, కయ్యమని పత్తి రాటంలాగా పాడేయడమే. ఓ అలాగే పెసక్క. చూసా, దేవుని దయ సరిగ్గా ఉంటే వచ్చే మాఘమాసంలో అన్నాడు మా అన్నయ్య. నీకేమమ్మా, బంగారం లాంటి మేనకోడల్ని భగవంతుడు ఇచ్చారాయను. ఆ పెళ్లి కష్ట అయిపోతే కొడుకు కోడల్ని చూసుకుంటూ సుఖంగా ఉండొచ్చు. అదెంత పరమాత్ముని దయ. నాకు నమ్మకం లేదే ఆ నాగం మీ పెళ్లికి ఒప్పుకుంటుందని. దాని బడాయికేమి లేవి, పైన ఒకరు సంగతి నాకెందుకమ్మా, ఎవరెట్ల పోతే నాకేం. అది సరే గాని మేనరికం ఎట్లా తప్పించుకుంటుంది, పోయిందమ్మ కొడుకు ఏమి తక్కువైంది అంట. సరేలే, నీకింతే తెలిసింది. ఆ నాగమ్మ సూపంతా విజయనగరం మీద ఉంది. వాళ్ళ అన్న హనుమంతప్ప ఎక్కడ సంబంధం చూస్తున్నాడంట. అయితే రాక తెలియకంటాను, దాని మాట నీ మాటైనా జరిగేది. కన్న కొడుకు కంటే ఎక్కువగా నారప్ప నాగరాజును పెంచి పెద్ద చేశాడే, ఈ రోజున తన కూతురుని పరాయి చోటికిస్తాడా? రాకంటే ఎవరు తప్పించుకోలేరు. నాగమ్మకేం కొమ్ములొచ్చాయా? అయినా ఒక సంగతి నాకెందుకులేమ్మా, ఎవరెట్లా పోతే నాకే. జరిగేది ఎట్లాగూ జరుగుతుంది. నువ్వు ఊరుకోవే, నాగమ్మ నోరు మంచిది కాదు. మన ప్రయత్నం లేకుండా ఊడి పడతాడు ఆకాశం నుంచి. తిరిగి తిప్పలు పడందే వరుడు ఎక్కడ దొరుకుతాడో. తిప్పలు పడే కర్మం మనకేం వచ్చింది, మనకు ఆ చింత లేకుండా దేవుడే కుదిర్చాడు. నాగరాజు కంటే మంచి సంబంధం ఎక్కడుంటుంది. ఈ పాట చిన్నప్పటి నుంచి పాడుతున్నదేగా, అంత మేనల్లుడే అభిమానం పుడుచుకొస్తే మేడలిచ్చుకోండి మాడలిచ్చుకోండి. ఏం చూసి వాడికి పిల్లనిస్తారు, ఇళ్ళల్లా కొడితే తట్టెడు మట్టైనా రాలదు. రాళ్ళు కొట్టి తెచ్చే కూలిగింజలతో పెళ్ళానికి రెండు పూట్ల ఇంత కూడైనా పెట్టగలడా? రాళ్ళు చెక్కి కూలిగింజలే తెస్తాడో, రాజ్యాలు వెళ్తాడో ఎవరు చూశారు? పోని, అంతకంటే కొమ్ములు తిరిగే సంబంధం తీసుకురా చూద్దాం. మనమేం సామంతులమా చక్రవర్తులమా, గోడ మీద కూర్చొని మేడ మీద కళ్ళకంటే ఏం లాభం. మీరు ఎన్నైనా చెప్పండి, నేను గురి పోసుకొని చాలైనా చూస్తా గానీ ఈ పెళ్లికి ఒప్పుకోను ఒప్పుకోను. ఆ పుట్టు దరిద్రప కొంపకు మన పిల్లనిస్తామనడానికి మీకు నోరెల్లా వస్తుందో. ఎద్దుకు మన సంబంధం కంటే నా తల్లిని ఏ పాడుబావిలోనైనా పారేసి మీరు మీ చెల్లెలు సుఖంగా ఉండండి.